హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, రైతు పంట వేసిన తర్వాత అనుకోని సంఘటనల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోయినట్లయితే రైతుకు నష్టం జరగకూడదని కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అనేటటువంటి స్కీమ్ని అయితే తీసుకువచ్చింది. సో ఇది చాలామందికి తెలుసు. సో రైతులు ఒక మిస్టేక్ అయితే చేయడం జరుగుతుంది. మీరేంటి అని అంటే, ఫసల్ బీమా యోజన స్కీమ్కు మీరు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు నష్టపరిహారం అనేది రావడం జరుగుతుంది. సో ఈ కాలంలో వర్షాలు ఏ టైంకి వస్తున్నాయో, ఏ టైంకు ఎండలు వస్తున్నాయో అనేది ఖచ్చితంగా మనం చెప్పలేకపోతున్నాం. సో కాబట్టి మీరు ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు పంట నష్టం వచ్చినట్లయితే మీకు ఈ యొక్క పంట నష్టం అనేది మీకు ఈ ఫసల్ బీమా ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరి పంట వేశారు అని అనుకుంటే, వరి పంటకు కేవలం ఎకరానికి 500 రూపాయలతోని మీరు ఫసల్ బీమా యోజనను మీరు చేసుకున్నట్లయితే మీకు ఒకవేళ వైపరీత్యాల వల్ల నష్టం వచ్చినట్లయితే మీకు దీనికి బీమా పరిహారం అయితే అందడం జరుగుతుందన్నమాట. సో ఇది అప్లై చేసుకోవడానికి మీకు పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా ఆధార్ కార్డు, సో మీ యొక్క బ్యాంక్ అకౌంటు, సో ఇవి మూడు ఉంటే సరిపోతుంది. సో ఇవి మూడు తీసుకొని వెళ్ళి మీరు మీ సేవా కేంద్రాలలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క చిన్న పని చేసుకున్నట్లయితే మీకు కేవలం 500 రూపాయలు అయితే మీరు పెట్టడం జరుగుతుంది. సో 500 రూపాయలకు ఎకరానికి మీకు నష్టపరిహారం అయితే నష్టం జరిగినప్పుడు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 500 రూపాయలు పెట్టుకొని ఈ యొక్క ఫసల్ బీమా యోజన చేసుకున్నట్లయితే మీకు నష్టం వచ్చినప్పుడు ఈ యొక్క 500 రూపాయలు పెట్టిన విలువ ఏంటి అనేది మీకు ఆ టైంలో అర్థం కావడం జరుగుతుంది. సో కాబట్టి రైతులు, మీరు పంట వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ కాలంలో వర్షాలు ఏ టైంకి వస్తున్నాయో, ఎండలు ఏ టైంకి వస్తున్నాయో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సో కాబట్టి మీరు ఈ యొక్క ఫసల్ బీమా యోజనలో అప్లికేషన్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు 100%గా బెనిఫిట్ ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది గుర్తించి రైతులందరూ అయితే ఈ యొక్క ఫసల్ బీమా యోజనకు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.